మర్మం ది స్టోరీ ఆఫ్ హిస్టరీ నేను మీ క్రాంతి దివి నుంచి భూమికి మహావిష్ణువు ఎక్కడ అడుగు పెట్టారు? స్వామివారికి తిరుమలలో ఆలయ నిర్మాణం ఎప్పుడు ఎలా జరిగింది? మొదటగా ఆలయ నిర్మాణం నిర్మించింది ఎవరు? ఎన్నిసార్లు ఆలయ నిర్మాణం జరిగింది? ఇప్పటి వరకు ఎవరికీ తెలియని మర్మాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం కాంచీపురంగా పిలుచుకునే ఒకప్పటి తొండైమలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఒక మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పారు, ప్రస్తుతం నేను వెంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకోదలిచాను. కలియుగం అంతమయ్యే వరకు వెంకటేశ్వరుని అవతారంలో కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి ప్రక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు అన్నారు. వెంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు, సంతోషం స్వామి గొప్ప మాట సెలవిచ్చారు, తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను అని బదులిచ్చాడు. తొండమానుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించి ఆలయం గర్భగుడి ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా అనతి కాలంలోనే దేవాలయం నిర్మాణం పూర్తయ్యింది. విశాలమైన పాకశాల, గోశాల, గజశాల, బంగారు బావి, మండపాలు, ప్రాకారం, గోపురం ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది. తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని తర్వాత చోళులు, తంజావూరు చోళులు, పల్లవ విజయనగర రాజులు గుడిని మరింత తీర్చిదిద్దారు. వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఎక్కడా లేని ఆకర్షణ శక్తి స్వామివారి ఆలయానికి మాత్రమే సాధ్యమైంది. శ్రీవారి గణకీర్తి ఇంతలా వ్యాప్తి చెందడానికి గల మర్మమేంటి? విగ్రహంలోని ఆకర్షణ శక్తి లేక దేవాలయ ప్రాంగణం ఉన్న ప్రాంత మహత్యమా? దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం, ఓం కౌసల్యాసు ప్రజారామపూర్వాసంధ్య ప్రవర్తత ఉత్తిష్టరసాద్దూలాకర్తవ్యం దైవమాన్నిగం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్టకమలాకాంతత్రైలోక్యం మంగళం గురు మానసమస్తాం మధుకేతమారే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శిరజన ప్రియదానశీలే శ్రీవేంకటేశదైతే తమసు ప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధి శంకరేంద్రమనితాభిరక్షితే
దేశంలో మొత్తం 108 శ్రీ వైష్ణవ క్షేత్రాలు ఉన్నవి. తమిళనాడులోని శ్రీరంగపట్నం వైష్ణవ ధర్మచారాలకు రాజధాని లాంటిది. వైష్ణవులు ఇలా వైకుంఠం శ్రీరంగమే మహావిష్ణువు శేషశయనుడై ఇక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అని అంటారు. అలాంటిది తిరుమలకు ఇంతటి ప్రాధాన్యం ఎలా వచ్చింది? రాజధాని కన్నా మించిన మహిమ ఈ పర్వత క్షేత్రానికి ఎలా వచ్చింది? ఏడు కొండల పరమార్థం ఏమిటో తెలుసా? వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి ఈ ఏడు కొండలు దాటితే అనంతానుభూతి కలుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్న వారందరికీ దివ్యానుభూతి కలగడం సత్యం. ఘోడాగణేన వరదధ్రి విమధ్యమానే ఘోడాలయేడుకీమంతనదీవ్రఘోషా రోషాత్కలిం విదధదేక గుహశ్చ కుంభా శేషాద్రిశేఖర విభోదవసు ప్రభాతం పద్మే సమిత్ర సుధపత్ర గతాలి వర్గా. శ్రీవారి ఆలయానికి 100 ఏళ్ళ చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం, ఆంగ్ల పాలకులన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వామివారిని సేవించిన వారే. అంతటి మహిమాన్వితుడిగా భక్తజనులు నీరాజనాలు అందుకున్నారు శ్రీ వెంకటేశ్వరుడు. నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా. నిత్య కళ్యాణకారుడైన వెంకట చలపతి కరములు ఉంటే తీరు అందరూ గమనించే ఉంటారు. శ్రీవారి హస్తాలు నేలను చూపిస్తున్నట్టు ఉంటాయి. అలా ఉండే ఆ భంగిమకు అర్థం స్వామి పాదాలను శరణమన్న వారికి దర్శించిన వారికి లేమి లేకుండును అని. ఈ విషయం మనకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆపద మస్తకం కళ్ళు తెరిచి చూసి శ్రీవారి రూపాన్ని మనసులో నీకొసగి మా మొక్కులు తీర్థమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రహ్మయా భక్తుల బ్రహ్మయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. నరక తుల్యము ఈ భువి స్వర్గము చేయవయా నరక తుల్యము ఈ భువి స్వర్గము చేయవయా. మర్మంలో స్వల్ప విరామం.
ఇప్పుడు కేబుల్ టీవీని సరికొత్త తరహాలు వీక్షించండి. సిటీ డిజిటల్ కేబుల్ టెలివిజన్ ద్వారా మీకిష్టమైన ఛానళ్ల ప్రసారాలు డిజిటల్ క్వాలిటీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో మిమ్మల్ని అలరిస్తాయి. ఇప్పుడు మీకిష్టమైన 50కి పైగా తెలుగు ఛానళ్లతో సహా దాదాపు 200కు పైగా డిజిటల్ క్వాలిటీ ఛానల్స్ ను మరియు హెచ్డి ఛానల్స్ ను వీక్షించవచ్చు. వెంటనే మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ను బిగించండి. ఇది మీకు అందిస్తుంది మీ టీవీకి 1000కి పైగా ఛానళ్ల సామర్థ్యం. ప్రోగ్రామ్ వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్ ఈపీజీ అనవసర ఛానళ్లను బ్లాక్ చేసుకునే వీలున్న పేరెంట్ కంట్రోల్ మరియు త్వరలో మీ కేబుల్ టీవీ నుండే మీకు కావలసిన ఛానళ్లను ఎంపిక చేసుకునే అవకాశం. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకోవడం తప్పనిసరి కూడా. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్ ఆపోజిట్ HDFC బ్యాంక్, AIR బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177. తీర్థగట్ట వీధి చందనా బ్రదర్స్ లో వినాయక చవితి, బక్రీద్, వస్త్ర మహోత్సవాలు, అన్ని రకాల కిడ్స్ రెడీమేడ్స్ పై 30% భారీ తగ్గింపు, పట్టు చీరలు, ఒప్పాడు చీరలపై 20% డిస్కౌంట్, చుడీదార్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ పై 20% డిస్కౌంట్, సరికొత్త స్టాకు, నూతన వెరైటీలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, హై ఫ్యాన్సీ శారీస్, క్రేప్ అండ్ సింథటిక్ శారీస్, లేజర్ వర్క్ శారీస్, గద్వాల్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ, అస్సాం సిల్క్స్, కోలం సిల్క్ శారీస్, కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, ఇంకా మగవారి హుందాతనానికి షూటింగ్ బిట్స్, షర్టింగ్ బిట్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై మార్కెట్ ధరల కంటే తగ్గింపు ధరలకే అమ్మకాలు. పెళ్లి పట్టు చీరలకు, పెట్టుబడి బట్టలకు ప్రసిద్ధి మీ తీర్థకట్ట వీధి చందనా బ్రదర్స్. మీకు మా ఆత్మీయ ఆహ్వానం. చందనా బ్రదర్స్, తీర్థకట్ట వీధి, తిరుపతి. మీ ఇంట్లో LCD మరియు LED టీవీలలో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ చూడాలంటే సిటీ డిజిటల్ సెటప్ బాక్స్ కు మారండి. వర్షం పడినా అంతరాయం లేని ప్రసారాలు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్ ఆపోజిట్ HDFC బ్యాంక్, AIR బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177. తిరిగి మర్మానికి స్వాగతం. వెంకటేశ్వర స్వామి వారికి నానాటికి భక్తుల రద్దీ పెరిగిపోతుంది. ఇసుక వేస్తే రాళ్ళంత జనాన్ని చూడాలంటే తిరుమలకి వెళ్తే చాలు. అనృత్యం అక్కడ కనిపించేది ఆ దృశ్యమే. అంతలా స్వామివారి దర్శనానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు భక్తులు. పండుగలు, ప్రత్యేక దినాల్లో అయితే భక్తుల సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఆలయం నిర్మాణం, గుడికి వెళ్లే రహదారి, సోపానాలు తొలత తొండమానుడు కట్టించగా, ఆ తరువాత పల్లవరాజులు,
తంజావూరు చోళులు విజయనగర రాజులు ఆలయాన్ని మరింతగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేవారు. నడవలేని వారిని జోలి కట్టి దాని ద్వారా కూలీలు తీసుకెళ్లేవారు. అలాగే గుర్రాలు గుర్రపు బండ్ల ద్వారా రోజుకు 500 నుండి 1000 మంది భక్తులు తిరుమలకు వెళ్లేవారు. అలాంటిది 1944లో బ్రిటిష్ వారు మొదటి ఘాట్ రోడ్ను నిర్మించారు. దాంతో భక్తులకు మరింత వెసులుబాటు కలిగింది. ఎద్దుల బండి గుర్రపు బండులు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా భక్తులు తిరుమలకు వెళ్లే సౌకర్యం ఏర్పడింది. అలాగే టిడిడి ట్రస్ట్ వారు తొలత 1955లో స్వంతంగా బొగ్గు బస్సులను నడిపి వాటి ద్వారా భక్తులను తిరుమలకు చేర్చేవారు. 1956లో రోజుకు 5 నుండి 10 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్లేవారు. అలా భక్తులకు వెసులుబాటు కల్పించడంతో భక్తుల తాకిడి పెరిగింది. 1977లో భక్తుల రద్దీ పెరగడంతో భక్తుల సౌకర్యార్థం 70 బస్సులను టిడిడి అందుబాటులోకి ఉంచింది. ఒకే మార్గంలో వాహనాల రాకపోకలు సాగడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు మార్గం గుండా తిరుమలకు వచ్చే రోజు 10 వేలకు పైగా భక్తులు చేరుకునేవారు. అలా 1970 నాటికి రోజు 35 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. దీన్ని గుర్తించిన టిడిడి 1974లో 2వ ఘాట్ రోడ్ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచింది. దాంతో తిరుమలకు వాహనాల తాకిడి పెరిగింది. 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరుమలకు వచ్చినప్పుడు టిడిడి రవాణా వ్యవస్థను ఆర్టీసీలో విలీనం చేస్తూ మారుమూల భక్తులు సైతం నేరుగా తిరుమలకు చేరుకునేలా మరింత బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దాంతో 1985లో రోజుకు శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య 40 నుంచి 50 వేలకు పెరిగింది. అదే కాక తిరుమలకు వచ్చే భక్తులకు కొండపై టిడిడి అన్ని ఉచిత సదుపాయాలను కల్పిస్తున్నది. ఉచిత గదులు, భోజన వసతి, ఉచిత దర్శనం, ఉచిత బస్సు సౌకర్యం లాంటి సదుపాయాలతో పాటు వైద్య సేవలను ఉచితంగా అందుబాటులో ఉంచింది. అదే కాక శ్రీవారిని దర్శించుకునేందుకు టిడిడి వారు వివిధ రకాల సేవలను భక్తులకు అందుబాటులో ఉంచారు. గంటల తరబడి వేచి ఉండక సకాలంలో దర్శనం చేసుకునేలా సదుపాయాలను ఉంచారు. దీని కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ రోజుకు 80 వేల నుంచి 1 లక్ష మందికి చేరుకుంది. భక్తులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు నేడు అందుబాటులోకి రావడంతో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సంస్థానంలో ఏది ప్రస్తావించినా వాటికి సాంప్రదాయాలతో కూడిన ప్రత్యేకత ఉంది.
శ్రీవారి ఆలయంలోని హుండీకి శతాబ్దం పైగా చరిత్ర ఉందంటే నమ్ముతారా? అవుననే చెప్పాలి. అంతటి పురాతన ఆచారం గల ప్రాముఖ్యతతో శ్రీవారి హుండీ ఏర్పాటు. హుండీ విధి విధానాలపై నిజ నిజాలు. ప్రపంచంలోనే ఎక్కడ ఏ ఆలయంలో లేనటువంటి పురాతన హుండీ సాంప్రదాయం ఒక్క తిరుమల శ్రీవారి ఆలయానికే చెల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. రాజ్యాలు పోయాయి, రారాజులు కాలగర్భంలో కలిసిపోయారు, సమాజంలో ఆధునిక సాంకేతిక ఒరవడులు చోటు చేసుకున్నాయి, అయినా ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే సనాతన ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయనేందుకు 100 సంవత్సరాల పైబడిన జోలి హుండీ విధానమే దానికి ప్రత్యక్షంగా నిలుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామి దర్శనానంతరం ఏదైనా కానుకలు ఉంటే పూజారులు పరిచిన కండువాలో కానుకలను వేసేవారు. అలా 16వ శతాబ్దంలో కండువగా ఉండిన ఈ హుండీ విధానం 1850లో మద్రాసు ప్రభుత్వ బ్రిటిష్ పాలకులు తిరుమలకు వెళ్లినప్పుడు ఆలయం సంరక్షకులుగా ఉన్న అర్చకులు పరివారకులకు సూచిస్తూ కండువలలో కానుకలు వేసుకునే విధానంను మార్చారు. భక్తులు వేసే కానుకలు చెల్లా చెదురుగా పడేవి. అయితే బ్రిటిష్ వారు ఒక జోలిలాంటి సంచెలో భక్తులు కానుకలను వేసేలా చేశారు. ఆ విధానాన్ని ఆలయం పరివారకులకు బాధ్యత అప్పగించేవారు. బ్రిటిష్ వారు తిరుమలకు ఎప్పుడు వస్తే అప్పుడు జోలి సంచిలోని కానుకలను వారికి అందించేవారు. జోలి సంచిని సంరక్షించిన వారికి తగిన పైకానాన్ని ఇచ్చేవారు. అలా శ్రీవారి ఆలయంలో జోలి రూపంలో హుండీ సాంప్రదాయం ప్రారంభమైంది. బ్రిటిష్ కాలంలో ఈ జోలి సంచిని ఆలయంలోని రాములవారి మేడ వద్ద ఉంచేవారు. అయితే కాలక్రమేణ తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో పాటు కానుకలు కూడా బాగా పెరిగాయి. దాంతో స్వామి దర్శనాంతరం వచ్చే భక్తులకు అసౌకర్యంగా మారడంతో ఆలయ నిర్వాహకులు 1909లో ఆలయంలోని బంగారు వాకిలి వద్దకు మార్పు చేశారు. అదే కాక ఆలయంలోని పూజా కైకర్యాల విధి విధానాలను రూపొందించిన రామానుజాచార్యులు సేద తీరిన ప్రదేశంలోనే హుండీని ఏర్పాటు చేస్తే ఆలయాభివృద్ధి చెందుతుందని వేద పండితులు సూచనతో బంగారు వాకిలి ఉత్తర భాగాన హుండీని ఏర్పాటు చేశారు. అలా 1909 నుంచి శ్రీవారి ఆలయంలోని ఘంటా మండపం వద్ద ఉత్తర భాగాన హుండీని స్థిరం చేశారు. లోకంలో శ్రీ మహావిష్ణువు పద్మావతి దేవిని వివాహమాడేందుకు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నట్టు పురాణగాథ. అందుకుగాను కలియుగాంతం వరకు వడ్డీ చెల్లించేలా స్వామివారు అంగీకరించినట్టు లోకోక్తి. సద్బ్రాహ్మణుని ఒట్టి చేతులతో సాగనంపినాను. రేపు వివాహం కూడా ఇంత విక్రింతగా దొరకవలసినదేనా? కుబేరా, కనకవర్షం కురిపించు. కలియుగాంతము వరకు నీకు వడ్డీ కాసులు చెల్లించుకుంటగలి అదృష్టవంతుడు అన్న నీవేనయ్యా కుబేర. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వడ్డీ కాసులు చెల్లించుకునే ఉందనట. ఆ పైన వడ్డీ అసలు మింగివేయను. నారాయణ నారాయణ. అయితే కుబేరుని వడ్డీ సంగతేమిటో గాని తిరుమలేశుడు వడ్డీ కాసులు వాడిగా ప్రసిద్ధిగాంచాడు. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడుగా వెలుగొందుతున్నాడు. అపర కుబేరుడైన శ్రీనివాసుని ఆలయంలో నెలకొల్పిన హుండీ మాత్రం
జోలీతో కూడిన సనాతన సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అలా హుండీలో కానుకల క్రమంగా పెరుగుతున్నది. ప్రపంచంలోని వైష్ణవ ఆలయాలన్నిటిలో ఎక్కడా చూసినా నేటి ఆధునిక పరికరాలతో కూడిన హుండీలను ఏర్పాటు చేశారు. ఒక్క తిరుమలలో మాత్రం వస్త్రంతో కూడిన జోలీ లాంటి హుండీ కనపడుతుంది. అలాంటి వస్త్రం హుండీ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ఆలయంలోనూ కనపడదు. అలాంటి హుండీలో భక్తులు వేసే కానుకలు రోజురోజుకు పెరుగుతున్నది. టీడీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయినప్పటి నుండి హుండీ ద్వారా శ్రీవారికి వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే 1933లో శ్రీవారి హుండీ ద్వారా ఏడాదికి 5 కోట్ల ఆదాయం ఉండేది. అలా 1953 నాటికి హుండీ ఆదాయం 20 కోట్లకు చేరింది. 1965 నాటికి శ్రీవారి హుండీ ఆదాయం 42 కోట్లకు చేరింది. 1983 నాటికి శ్రీవారి హుండీ ఆదాయం 70 కోట్లకు చేరింది. 1996 నాటికి శ్రీవారి హుండీ ఆదాయం 110 కోట్లకు చేరింది. 2001లో శ్రీవారి హుండీ ఆదాయం 169 కోట్లగా టీడీడీ పేర్కొంది. అనంతరం శ్రీవారి హుండీ ఆదాయం గత 15 సంవత్సరాలలో 2015 నాటికి 700 కోట్లకు చేరింది. శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం ఎంత పెరుగుతున్నా 100 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన జోలీ హుండీ విధానం నేటికీ కొనసాగుతున్నది. ఒకప్పుడు ఏడాదిలో 3 లేక 4 సార్లు మాత్రం హుండీ లెక్కింపు జరిగేది. అయితే నేడు రోజుకు 3 సార్లు హుండీ లెక్కింపు జరుగుతున్నది. అంతా ఆ దేవదేవుని మహిమ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రియే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదాం సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. స్వతః సర్వ విదే సర్వ శక్తయే సర్వ శేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. స్వామివారి చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా, శ్రీవారి లడ్డు మర్మం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మర్మం, ద స్టోరీ ఆఫ్ హిస్టరీ. మర్మం.